నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రేపు ఎక్కువగా చర్చనీయాంశమైన అంశం ఏదైనా ఉందంటే, మొదటిది తిరుపతి లడ్డు, రెండవది హైడ్రా, ఇక మూడోది ఏమిటి అంటే విద్యార్థుల లేదా కొన్నేళ్లుగా దీని మీద ఆశలు పెంచుకున్న డిఎస్సి అభ్యర్థుల భవితవ్యం. సో ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల భవితవ్యం సంబంధించి కాసేపు మనం చర్చించుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిఎస్సి ఏదైతే మెగా డిఎస్సి తీస్తామని చెప్పారో దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ వేయడం, ఎగ్జామ్ చేయడం అన్ని 50 రోజుల నిడివిలోనే మొత్తంగా క్లియర్ చేసేశారు ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు. సో 50 రోజుల నిడివిలో అంతా క్లియర్ చేశారు, డిఎస్సి అభ్యర్థుల జాబితా వచ్చేసింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, 1:3 రేషియోలో అభ్యర్థులను ఎంపిక ఉంటుందని చెప్పారు. 1:3 అనగానే ఒక్కసారిగా అందరికీ ఒక రకమైన ఉద్వేగంతో కూడిన ఉత్కంఠ. ఎట్లా అంటే, ఒకప్పుడు డిఎస్సి లేనప్పుడు లేదా డిఎస్సి ఉన్నప్పుడు కూడా రాత పరీక్ష తరువాత కూడా మౌఖికం అంటే ఓరల్ ఇంటర్వ్యూ ఉండేది. సో రాత పరీక్షలో నెగ్గిన వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయి, ఆ మార్కులు వచ్చిన దాని ప్రకారం ఇంటర్వ్యూలో కూడా బాగా మార్క్స్ తెచ్చుకుంటే అప్పుడు సరే, ఒక 90 మందిని అభ్యర్థులు పిలిస్తే అందులో 30 మందిని విద్యార్థులుగా అదే టీచర్స్గా సెలెక్ట్ చేసేవారు. సో ఇది ఒక ప్రక్రియ. ఇప్పుడు 1:3 అనేది ఎలా చేస్తారు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. దీంట్లో చాలా సందేహాలు కూడా ఉన్నాయి. అయితే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది అక్కడ జిల్లా స్థాయిలో ఉండే ఉద్యోగులు టీచర్ ఉపాధ్యాయ నియామకం సంబంధించిన ఒక టెస్ట్. ఇది మొదట్లో ఇట్లా డిఎస్సిగా పెట్టి కొన్నాళ్ళు ఇంటర్వ్యూ పెట్టి లేదా డిఎస్సిలో మెరిట్గానే వచ్చిన మార్కు వాళ్ళకి కట్ ఆఫ్ బేస్ చేసుకొని లేదంటే దాన్ని ఏమంటారు రీజనల్గా బేస్ చేసుకొని లేదంటే రోస్టర్ని బేస్ చేసుకొని వాళ్ళకి సెలెక్ట్ చేసేసి చేసేవారు. ఈవెన్ కులం సంబంధించిన కూడా రిజర్వేషన్ ఉండేవి. ఈవెన్ మేల్ ఫీమేల్ 33% ఆడవాళ్ళ రిజర్వేషన్ ఇవన్నీ కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకొని సెలెక్ట్ చేసేవారు. అయితే ఇప్పుడు డిఎస్సికి ఎలిజిబిలిటీ రావాలంటే దానికన్నా ముందు టెట్ అని పెడుతున్నారు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో అందులో క్వాలిఫై అయితేనే నెక్స్ట్ డిఎస్సి క్వాలిఫై. సో ఒక్కొక్కటిగా ముందు అసలు ఈ టీచర్ పోస్ట్కి ఎంపిక అవ్వాలంటే కనీస అర్హత ఏంటనేది రెండు రకాలుగా ఇక్కడ డిసైడ్ చేశారు. ఒకటి, టీచర్స్ దీంట్లోనే డిప్లొమా ఉంది, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, దాన్నే టీటీసీ అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని డిఎడ్గా మార్చారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే మార్చడం జరిగింది. తర్వాత బిఎడ్, మీ అందరికీ తెలిసిందే. సో బిఎడ్ వాళ్ళు కానీ డిఎడ్ వాళ్ళు కానీ డిఎడ్ అదే టీటీసీ అంటారు, వాళ్ళు కానీ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా ప్రభుత్వం ఒక మెలికి పెట్టింది ఏంటంటే, డిఎడ్ ఆర్ టీటీసీ క్వాలిఫై అయిన వాళ్ళు ఓన్లీ సెకండ్ గ్రేడ్ పోస్టులు రాయడానికి మాత్రమే అర్హులు. బట్ బిఎడ్ వాళ్ళు మాత్రం ఏదో సెకండ్ గ్రేడ్ పోస్టు, అసిస్టెంట్ పోస్టులకు కూడా అర్హులుగా ఉండేవారు. సో ఇది కొంత ఇది కూడా కోర్టులో నలుగుతూ ఉంది. కొంతవరకు కొన్ని సడలించారు, కొంతవరకు కొన్ని సడలించలేదని కూడా చర్చనీయాంశంగా మారి, ఇది పూర్తి స్థాయిలో ఇంకా ఒక కొలిక్కి అయితే రాలేదని నా అభిప్రాయం. అయితే ఇక్కడ డిఎడ్ రాసిన వాళ్ళు ఓన్లీ సెకండ్ గ్రేడ్ పోస్ట్ అంటే మ్యాక్సిమం అప్పర్ ప్రైమరీ స్కూల్స్ వరకు చెప్పే ఉపాధ్యాయులుగా తీసుకుంటారు. అఫ్ కోర్స్ 1-5 ఉంటుంది, 1-7 అనేది ఎలిమెంటరీ స్కూల్, 1-7 అనేది అప్పర్ ప్రైమరీ స్కూల్, 6-10 హై స్కూల్. కొన్ని దగ్గర 6-10 వరకు ఉండేది, అందులో 6-7 కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా హై స్కూల్కి కూడా ఈ సెకండ్ గ్రేడ్ టీచర్స్ పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వేరే సబ్జెక్ట్ అనుకోండి. అయితే అట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మెగా డిఎస్సి తీస్తామని చెప్పిందో దాని ప్రకారంగా చూసుకుంటే, మెగా డిఎస్సి అనుకున్న ప్రకారమే నోటిఫికేషన్ వేయడం, నోటిఫికేషన్ అదే డిఎస్సి టెట్ 2 తర్వాత డిఎస్సి కండక్ట్ చేయడము, తర్వాత 50 రోజుల్లోనే రిజల్ట్స్ అన్నీ వచ్చేసాయి. సుమారుగా ఒక 2600 పైచిలకు సెకండ్ గ్రేడ్ పోస్టులు, అలాగే ఒక 750 సెకండ్ గ్రేడ్ 800 సెకండరీ పోస్టులు, 2600 అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇవి కాక మళ్ళీ డ్రిల్ మాస్టర్స్ అంటారు, ఆ తర్వాత పండిట్లు ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2 తెలుగు పండిట్టు, అలాగే హిందీ పండిట్టు, ఇవి పోస్టులు ఉంటాయి, భాషా సంబంధమైన పోస్టులు. అవి కూడా సుమారుగా ఒక 700 ఎన్నో ఉన్నాయి. అలా కాకుండా ఇందులో మళ్ళీ వొకేషనల్కి సంబంధించిన సెకండ్ గ్రేడ్,
వొకేషనల్కి సంబంధించిన అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా నోటిఫికేషన్ వేసింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పాత గతంలో అంటే 2008 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008 నోటిఫికేషన్కి క్వాలిఫై అయిన వాళ్ళకి, అక్కడ ఉన్న కట్ ఆఫ్ వరకు వచ్చిన వాళ్ళకి కొంతమందికి పోస్టింగ్స్ ఇవ్వలేదు. వాళ్ళని కూడా ఇప్పుడు పరిశీలనలోకి తీసుకొని పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని కూడా ఉంది. అది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రపోజల్ ఉంది. ఆ ప్రపోజలు వైసీపీ ప్రభుత్వంలో చేశారు. 98 డిఎస్సి నోటిఫికేషన్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి కూడా మ్యాక్సిమం అప్పట్లో ఒక 1200 మంది ఉంటే, ఆ తర్వాత 98 అంటే ఇప్పుడు 8 ఏళ్ళు అయింది చూడండి. ఆ తర్వాత కొంతమంది వేరే వేరే ప్రొఫెషన్లో సెటిల్ అయిపోవడం, కొంతమంది చనిపోవడం, ఇంకొంతమంది ఏజ్ బార్ అయిపోవడం, ఇట్లా రకరకాలుగా అయితే ఎట్టకేలకు కొద్దిమంది మిగిలారు. ఒక 30-40 మంది మిగిలితే 30-40 మందికి కూడా అప్పటి క్వాలిఫై ప్రకారం ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళకి పే స్కేల్ కూడా బాగానే ఉంది. సో తెలంగాణ ప్రభుత్వం కూడా 2008 క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఇలా అప్పుడు క్వాలిఫై అయ్యి జాబ్స్ రాని వాళ్ళకి జాబ్ ఇచ్చే ప్రపోజల్లో ఉంది. అది కోర్టు తీర్పు ప్రకారం కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్.